హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈవెంట్, దివాళీ ఈవెంట్కి పిలిచారు. స్కిట్ డ్యాన్స్ అనేది మాకు ఏం తెలీదు, వెళ్తున్నామంటే. ఇప్పుడే వెళ్తామో, అమ్మ మాకోసం లంచ్ ప్రిపేర్ చేస్తుంది, ఎందుకంటే మేము అక్కడ తీసుకెళ్తాము, లేట్ అవుతుంది కదా మళ్ళీ అక్కడ. ఇప్పుడు నా టిఫిన్ నేను బ్రెడ్ టోస్ట్ చేసుకుంటాను, బ్రెడ్ టోస్టర్తో అన్నాను. ఓకే అన్న అమ్మ, బ్రెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్లీ అది అనంది, నాదేమో శాండ్విచ్ మేకర్. నా వాయిస్ ఎంత ఇచ్చారు కదా, వచ్చేసింది బ్రెడ్ టోస్టర్. నేను ఓపెన్ చేస్తున్నాను, కనిపిస్తున్నా సరే నేను వెళ్తాను. ఫోటో తీసుకుంటున్నా, నేను అది ఏదైనా ఓపెన్ చేస్తాను కదా ఈ రోజు. దీన్ని యూజ్ చేసి మళ్ళీ ఎలా ఉందో అలా ప్యాక్ చేయాలి, అన్నీ కావాలి కదా. ఎస్, ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తాం. బాగుంది, వైట్ కలర్. అన్నకి అన్నకి దీవెన్ బాబుకి వైట్, నాకు దీవెనాకి బ్లాక్. సో ఇక్కడ ఉంది, ఇలా పెట్టాలి. చూపిస్తాను, ఇది ఇలా పెట్టాలంట. ఓపెన్ చేస్తాను. ఇందాకే లేచాను, హాఫ్ అన్ అవర్ అయింది. 10:30 బయలుదేరుతాము. ఓకే, బ్రెడ్ తీసుకున్నాం. ఎన్ని పీసెస్ ఉన్నాయి ఇందులో? 3 పీసెస్ ఉన్నాయి. ఓకే, 3 పీసెస్తో నేను అందులో 2 పీసెస్ చేసుకొని సాస్ వేసుకొని తింటాను. ఫస్ట్ దీన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను, అంటే ఎలా యూజ్ చేయాలో. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ బ్రెడ్ పెట్టుకోవాలంటే, ఇది పైకి ఉంది కదా, లోపలిది చూడండి, కిందికి వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చింది. చూడండి, మీకు ఫోకస్ చేస్తా, కిందికి పైకి వెళ్ళింది. అంటే మనం బ్రెడ్ పెట్టేటప్పుడు ఫస్ట్ పైక ఉంచిన తర్వాత, అంటే ఫస్ట్ కిందికని మనం బ్రెడ్ పెట్టాలి. కిందికన్నా పైకన్నా పెట్టేసి, అంటే నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఉంది. టైమింగ్ సెట్ చేసుకోవాలి, 8 మినిట్స్ అని. అండ్ క్యాన్సిల్, డీఫ్రిడ్జ్, రీహీట్. సో ఏది పెట్టుకోవాలో అందులో సెలెక్ట్ చేసుకోవాలి. మనం బ్రెడ్ పెట్టేసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఇలా ఉన్నదాన్ని టింగ్ అని వచ్చింది. ఓకే, ఇలా ఉన్నది టింగ్ అని వచ్చింది, అంటే సౌండ్ మనకు తెలిసిపోయింది. అప్పుడు వచ్చినప్పుడు బ్రెడ్స్ పైకి వస్తాయి, అప్పుడు వచ్చినప్పుడు అయిపోయినట్టు. మరీ ఎక్కువ 7 మినిట్స్, 8 మినిట్స్ అలా పెట్టాలి. 7 వరకే ఉంది ఇందులో, మరీ ఎక్కువ 5 మినిట్స్ అలా పెడితే మాడిపోయిద్దేమో. అందుకే నేనైతే ఫస్ట్ 3 మినిట్స్ పెడతాను, చూద్దాము. సరే, పదండి, చేసేద్దాం. ఓకే, నేను ఇక్కడ ప్లగ్ కూర్చోసాను, స్టూల్ పెట్టి. అక్కడ పక్కన ఇంకోటి ఉంది, అది ఓపెన్ చేయలేదు, బ్రెడ్ శాండ్విచ్ మేకర్. ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేసుకోకండి, బ్రెడ్ దాంట్లో పెట్టేద్దాము. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, బ్రెడ్స్ ఇలా పెట్టిన తర్వాత దీనికి కింద ఏమైనా పొడి లాగా వస్తుంది కదా, అది దీంట్లో వచ్చేస్తుందంట. ఇవాళ వచ్చేసా, చూసారా, అంత పొడి ఏం లేదు, బట్ నో ప్రాబ్లం. ఇది పక్కన అనుకున్నాం, ఇక్కడ పెట్టేద్దాం. మళ్ళీ దీంట్లో పెట్టాలి. ఎక్కడ ఉంది, నేను కెమెరాలో చూస్తాను. ఓకే, ఇలా వెళ్ళిపోతాయి. సో టైమింగ్ ఇక్కడ ఎంత సెట్ చేద్దాం, 3 మినిట్స్. రీహీట్ ఏమొద్దు, సరే రీహీట్ పెడదాం. ఫస్ట్ ఆన్ చేయాలి కదా.
సారీ ఇందాక స్విచ్ ఆన్ చేసా కానీ ఇది అనలేదు. సో ఇప్పుడు మనకు ఎలా ఆన్ అయింది అంటే ఇంకా టైమింగ్ పెట్టుకోలేదు, ఇందాక పెట్టుకున్నాను బట్ ఇది ఆన్ చేయలేదు అన్నమాట. ఫస్ట్ నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా కిందికేనండి, ఎక్కండి, వచ్చింది కదా, ఇది వద్దు మనకి, ఇది చాలు. సో అందుకే నేను ఇది పెట్టుకున్నామా, నేనైతే ఓన్లీ ఇది పెట్టుకున్నాను. టైమింగ్ ఇక్కడ సెట్ చేసుకోవాలి కాబట్టి 3 మినిట్స్. అది అయిపోయిన తర్వాత బ్రెడ్ స్పైక్ వస్తాయి, చూసారా నేను లైటింగ్ పెట్టాను. సో సార్ రెడ్డీగా అయిపోయి బ్రెడ్ మొత్తం రోస్ట్ అవుతుంది, టోస్టర్ బ్రెడ్ టోస్టర్. ఓకే అది అయిపోయిన తర్వాత టింగ్ అని పైకి వచ్చేది ఐ థింక్. ఓకే బ్రెడ్ అక్కడ పెట్టేశాను, డాడీ లేవలేదు, ఇంకా డాడీ 9:30కి లేస్తారు. సో చూడాలి. నీకంతే అవ్వాలి. చూసారు ఎలా అయిపోయా, బ్లాక్గా అయిపోయాయి. ఎలా ఉంటాయి చూస్తేనే ఎలానో ఉన్నాయి. బ్లాక్ బ్లాక్ డ్రెస్, బ్లాక్ బ్రెడ్ కూడా బ్లాక్. ఇప్పుడు ఏం చేయాలి, అమ్మ చేసిన ఉప్మా తినాలి. అదే యాక్చువల్లీ ఉప్మా నాకు అంతగా ఇష్టం ఉండదు, అందుకని నేను అమ్మని అడిగి బ్రెడ్ రోస్ట్ చేసుకొని సాస్ వేసుకొని తిన్నాం అనుకున్నా, కానీ బ్రెడ్లన్నీ పుచ్చుక్కు అయిపోయాయి. ఇంకా ఒక్క బ్రెడ్ ఉంది, ఒక్క బ్రెడ్ ఏం సరిపోయింది చూడమ్మా ఎలా అయిపోయా. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 1 మినిట్లో పెట్టాలని నాకు అర్థం. ఓకే ఇది ఇవాళ వ్లాగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కనుక మా వీడియోస్ చూస్తున్నారంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా వస్తుందని మాత్రం మేము అనుకోలేదు. ఈరోజు వ్లాగ్ చాలా చిన్నగా ఉంది అని అనుకోవచ్చు, బట్ నో ప్రాబ్లం. బై.